मुख्यमंत्री चंद्रबाबु एन्निकलकु मुंदु इच्चिन सूपर सिक्स हामीलनु नेरवेर्चे वरकु वैएसआर कांग्रेस पार्टी वदिलेदि लेदनि आ पार्टी एसपीसीएल राष्ट्र अध्यक्षुडु टीजेआर सुधाकर् बाबु अन्नारु। अनंतपुरं जिल्ला वैसीपी कार्यालयंलो आयन मीडियातो मात्लाडुतू राष्ट्रंलो प्रजलु इप्पटिके गत प्रभुत्वानिकि कूटमि प्रभुत्वानिकि तेडा गमनिस्तुन्नारनि अन्नारु। उचितंगा सिलिंडर्लु इस्तामंटू प्रजलतो डब्बुलु वसूलु चेस्तुन्नारनि विमर्शलु चेशारु। ऋषिकొండ భవనాన్ని జగన్ ఎలా నిర్మించారని చంద్రబాబు చక్కగా వివరించారని అయితే టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు తాత్కాలిక సచివాలయం అసెంబ్లీని ఎందుకు అలా నిర్మించుకోలేకపోయారని ప్రశ్నించారు। మీరు కట్టని రాజధాని కోసం ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళారు, దాని పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు। వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తే కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే అది మీ చేత కాదని, భయమంటే ఏంటో తెలియని జగన్ న్యాయకత్వంలో మేము పని చేస్తున్నామని సిదాకర్ అన్నారు। ఇందుకోసం తాము ఎంతవరకైనా వెళ్తామని ఆయన స్పష్టం చేశారు। చంద్రబాబు నాయకు చెప్పిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలుపరచమని డిమాండ్ చేస్తున్నా। ఏం కన్ఫ్యూజన్ వద్దు, నువ్వు ఎన్ని డైవర్షన్ పొలిటిక్స్ చేసినా తిరుపతి లడ్డు వివాదాన్ని తెచ్చినా లేదా మా ఎస్సీ నాయకత్వాలను అరెస్ట్ చేసి మేమేద అలర్ చేసి గందరగోళం పడిపోయి నిన్నేదో ఆందోళనలకు గురి చేస్తాం అనుకునే డైవర్షన్ పొలిటిక్స్ చేసినా శరణమ్మ లాంటి ఎపిసోడ్లు తీసుకొచ్చినా నువ్వెన్ని వేషాలు వేసినా కానీ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు బాబు గారు అని చెప్పంటున్నా। పోనీ నువ్వు భయపడదాం అనుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాను మేము భయపెట్టొచ్చు, పోలీస్ అధికారం ఉంది, పోలీసులతో కొట్టించొచ్చు, కేసులు పెట్టించొచ్చు, లేకపోతే నీ పేరు ఇక్కడ ఉంది నీ పేరు అక్కడ ఉంది అని మీరు కొన్ని పుస్తకాలు తయారు చేసుకున్నారు, సంతోషం। మేము కూడా పుస్తకాలు తయారు చేశాం, మా పుస్తకాలు తెల్లగా ఉంటాయి, ఎవరిని భయపెట్టం, భయపెట్టినోని మాత్రం డబల్ భయపెట్టి తిరుతాం। మా పుస్తకాల్లో మమ్మల్ని భయపెట్టాలని దొంగ కేసులు పెట్టిన ఎవన్నైనా రోజులు 27 లో మార్తయో 29 లో మార్తయో మారటం మాత్రం ఖాయం। ఈరోజు ఋషికొండకి వెళ్ళాడు, సంతోషం, ఋషికొండ చూశాడు ఇంకా సంతోషం। మరి నీ అధికార పర్యటన యొక్క చిట్టాలో నువ్వు ఏ భవనాన్ని పరిశీలించబోతున్నావని నీ గవర్నమెంట్ నీ పిఎలు ఏం రాశారండి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ప్రభుత్వ భవనాన్ని పరిశీలించడానికి పోయాడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాన్ని పరిశీలించడానికి పోయాడా? ఒకవేళ అది ఏపీ టూరిజం భవనం అయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నాడని మీరు ఎలా ప్రచారం చేశారు ఇప్పటి వరకు? ఓకే, ఓ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా వారు విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు అక్కడ నివాసం ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని మేము ఒప్పుకుంటాం। మేము నికార్స్గా మంచి క్వాలిటీ బిల్డింగ్ కట్టామని నువ్వే చెప్పావు, నిన్న జపాన్ టెక్నాలజీ వాడామని చెప్పావు, బ్రహ్మాండమైన ఎర్త్క్వేక్స్ వచ్చినా కూడా ఏమీ ఇబ్బంది లేదని అలాంటి భవనాన్ని కట్టాడని నువ్వే రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చావు కదా। నువ్వు నిర్మించిన తాత్కాలికమైన సచివాలయానికి పోదాం, నువ్వు నిర్మించిన తాత్కాలికమైన అసెంబ్లీకి పోదాం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి పోలిక తెద్దాం। నువ్వు తాత్కాలిక భవనాలుగా నిర్మించిన సచివాలయానికి తాత్కాలిక భవనాలుగా నిర్మించిన అసెంబ్లీకి స్క్వేర్ ఫీట్ కి నువ్వు ఎంత డబ్బులు వసూలు చేశావు, ఎంత కాంట్రాక్టులకు ఇచ్చావు? 15,000 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి చెల్లించారు। అంటే అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాంట్రాక్టులకి హైకోర్టు నిర్మాణం కోసం ఇచ్చిన ధర స్క్వేర్ ఫీట్ కు 15,000 రూపాయలు। మమ్మల్ని 500 రూపాయలకి ఋషికొండ బిల్డింగ్ కట్టాడు, 500 కోట్ల రూపాయలతో ఋషికొండ బిల్డింగ్ కట్టాడని ఎద్దేవి చేశారే, చులకన చేశారే, బాత్రూంలోకి వెళ్ళి ఫోటోలు తీసి వ్యంగ్యంగా చేశారే, మరి నువ్వు హైదరాబాద్లో నువ్వు నివాసం ఉండకుండానే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కోసం నువ్వు ఖర్చు పెట్టిన విలువెంత? కట్టని రాజధాని కోసం నువ్వు జపాన్ ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు, కట్టని రాజధాని కోసం కజకస్తాన్ ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు, కట్టని రాజధాని కోసం లండన్ ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు, కట్టని రాజధాని కోసం చైనాకి ఎందుకు వెళ్ళొచ్చావు, కట్టని రాజధాని కోసం జపాన్కి ఎందుకు వెళ్ళొచ్చావు? ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సింగపూర్కి నువ్వేమని తాకట్టు పెట్టొచ్చావు భూములన్నీ? నువ్వు ఎన్నిసార్లు విదేశీ పర్యటన చేశావు? నువ్వు ఒక్కడ వెళ్ళావా, పెద్ద వ్యవస్థను తీసుకెళ్లావా, ప్రత్యేకమైన విమానాలు వేసుకెళ్లావా? ఆ విమానాలకైన ఖర్చు ఎంత? నువ్వు సాధించిన విజయం ఎంత?
తాత్కాలిక భవనాలను నిర్మించావు కదా ఆ తాత్కాలిక భవనానికి వెళ్ళడానికి హైవే మీద నుంచి కనెక్టివిటీ రోడ్ ఉందా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేటు కదా దారుణ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి చిలువేసి చిత్రములు చేసిన నువ్వు ఈ రోజున ఒక జపాన్ టెక్నాలజీతో భవన నిర్మాణం చేసిన చరిత్రకారుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా నీకేం హక్కు ఉంది విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేస్తే ఋషికొండ భవనం రాకూడదని మేము ప్రకటిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఋషికొండ భవనం లాంటి టెక్నాలజీ వాడతారని చెప్పి అంటున్నాం నువ్వు నిర్ణయం తీసుకుంటే తాత్కాలిక భవనాల లాగా ఉంటే అని చెప్పి ప్రకటిస్తున్నాం అంటే 5000 కోట్ల రూపాయలు 2014 నుంచి 19 కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను ఏమైపోయిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో నీ నివాసం మరమ్మతుల కోసం ను ఖర్చు పెట్టిన డబ్బులని పార్క్ హయత్ లో నువ్వు మీ అబ్బాయి మీ కోడలు మీ మనవడు ఉండటానికి సుబ్రహ్మరెడ్డి గారి హోటల్ లో నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులని నువ్వు ఉండనే లేక్యూ గెస్ట్ హౌస్ కు మరమ్మతులకు చేసిన డబ్బులని విజయవాడలో క్యాంప్ ఆఫీస్ కోసం ఇరిగేషన్ భవనాన్ని మరమ్మతులు చేసావు కదా దానికైన డబ్బులేని అంటే లేని అభూత్ కల్పనని కంప్యూటరైజ్డ్ రాజధాని ప్రజలకు చూపించి కట్టని రాజధాని కోసం నువ్వు సింగపూర్ జపాన్ వెళ్ళొచ్చి ఆ డబ్బులని మా మీద రుద్ది కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన 5000 కోట్ల రూపాయల్ని అప్రదంగా మింగేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అపహాస్యం చేయాలని అయ్యా ఆ భయపడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదని ప్రకటిస్తున్నాం భయపడే వారి సమూహమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ ఈ రోజు నువ్వు భయపడాల్సి వస్తే భయపడేవాడైతే రాజీ పడేవాడైతే సోనియా గాంధీకి రాజీ పడితే ఆ రోజే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కెన్కుమార్ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక భయపడటం నేర్చుకుని ఉంటే రాజీ పడటం నేర్చుకుని ఉంటే రోసయ్య తర్వాత కెన్కుమార్ రెడ్డి ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి పోనీ రాజీ పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే కేంద్ర మంత్రి అన్న అడగని చరిత్ర చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణం ముళ్ళ బాట ఉద్యమం తిరుగుబాటు నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలైనా వచ్చేవాడు మా నాయకుడైతే పోటకో రాజకీయ వ్యవహారాలతో ఏదో ఒక ఊతాన్ని ఒక పక్కన జనసేన ఒక పక్కన బీజేపీయో ఒక పక్కన సిపిఐయో ఒక సిపిఎమ్ఓ ఉమ్మడి రాష్ట్రంలో అయినా టీఆర్ఎస్ పార్టీనో ఏదో ఒక ఊతాన్ని పెట్టుకుని గెలిచిన వాడు నువ్వని మేమేం అడగట్లేదు మిత్రులారా మీరు నిజంగానే ప్రజల్లో అంత బలంగా ఉంటే నేను జనసేన పార్టీతో మీరు ఎందుకు పొత్తుకెళ్ళారు ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఏ ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుండా గెలిచాడా గెలవలేదు కదా కాబట్టి మీరు చేసిన తప్పుడు విధానాలు మీరు ఇచ్చిన తప్పుడు హామీలు మీరు అమలుపరిచి తీరాల్సిందే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు మీరు కేసులు పెట్టండి కొట్టండి కొట్టించుకోవడానికి మాకు ఏమీ ఇబ్బంది లేదు కేసులు పెడితే పెట్టించుకుంటాం నువ్వు ఇచ్చిన పథకాలను నిజంగానే అమలుపరిస్తే అత్యధిక మంది లబ్ధిదారులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కానీ ఒకటి మాత్రం అమలు పరుస్తున్నారు సక్సెస్ఫుల్ గా దాని పేరు రెడ్ బుక్ రాజ్యాంగం చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రజలను భయపెట్టడంలో నాయకులను భయపెట్టాలనే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు కానీ అది విఫల ప్రయత్నంగా మిగిలిపోతుందని మమ్మల్ని భయపెట్టడం మీ వల్ల కాదని మేము భయపడే రకం కాదని మేము వైఎస్ఆర్ గారి శిష్యులుగా జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడానికి ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని